అంతటి క్రోధము కోపము ఆయన కోపం ఏముంది, రగులుకుంటది. అందుకని సాతాను మీద తీరని కోపము ఆయన ప్రదర్శించడం జరిగింది. ఎవరి మీద? సాతాను మీద. ఏమన్నా వచ్చారైనా సాతాను కూడా ఏమంది, ఈ చెట్ల ఫలములలో దేనైనా మిమ్మల్ని తినవద్దని చెప్పేనా? అవును అని చెప్పింది. అప్పుడు ఎందుకని యావే వారు ఆదాము అవ్వలు తప్పు చేశారు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వారిని శిక్షించాలి న్యాయంగా. కానీ ఏ పాపపుణ్యములు తెలియకుండా సృష్టి చేయబడి యావే మీద ఆధారపడి ఏదేదో తోటలో జీవిస్తున్న వారికి లేనిపోని ఇంజక్షన్ ఇచ్చి వారిని తప్పు బాటలో పట్టించింది ఎవరు? సాతాను. అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుచేత సాతాను కనుక ఆ క్రియ చేయకపోతే మీరు పాపంలో పడేవారు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ఆమోస గ్రంథంలో యాజకుల్ని కూడా తిడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, మీకు ఎల్లప్పుడూ తప్పు విధానం బోధిస్తున్నాను. మీ పాపం ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. ఎందుకని? తప్పుని ఆ యాజకుల్ని తిడతాడు. మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమని తిడతాడు అంటే, మీ దగ్గరికి నేను ప్రవక్తల్ని పంపించాను, మీ దగ్గరికి నాజీరు చేయబడిన వారిని. నాజీరు అంటే ఏంటి? మ్రొక్కుకొనిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. నాజీరు అంటే తను తాను సమర్పించుకున్నవారు. సమూయేలుని ఎవరు నాజీరు చేశారు? తల్లి అన్న. సంసోన్ని తల్లి అంటే వీరు నాజీరు చేయబడిన వారు. ఒక్కసారి కనుక మనం ఒప్పుకున్నామనంటే అందులోకి ఎప్పటికీ తిరిగి, కానీ వారిని సహితం మార్చినటువంటి యాజకులు ఉన్నారు, అంటే ఇశ్రాయేలీలో ఉన్నారు. వారు త్రాగుబోతులుగాను యావేని ఛేదించి వారిగా తయారు చేశారు అని ముందు వాక్యాల్లో వస్తుంది. అంచేత ఈయన గొర్రెలను కాచుకునే ఈ తెకోవా దేవ గ్రామస్తుడు పట్టణస్తుడు అయినటువంటి ఆమోస్ గారు యావే వారు కనపడి పశువులు కాపరి తెలుగులో రాశారంట. ఇంగ్లీష్లో యాక్చువల్గా పశువులు కంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది. పశువు అనేది ఇది కూడా అందులోకి వెళ్తాయి, గొర్రెలు కూడా వస్తాయి. ఇందాక సార్ శారణ్ గారు అదే చెప్పారు తెలుగును బట్టి. యాక్చువల్గా గొర్రెల కాపరి ఈయన. గొర్రెల కాపరి ఇంకోటి ఏమిటి, అప్పట్లో చెట్లు తోటలు పెంచేవాడు ఈయన. ఏమి తోటలు అంటే మీకు తెలుసో తెలీదు. పుట్టాక ఇక్కడ ఏ చెట్టు? ఏ తెలుగులో మేడి చెట్టు. ఇంగ్లీష్లో దాని పేరేంటంటే అమ్మా సికమాన్, సికమాన్ ఫిగ్ ట్రీ అని ఉంటుంది. ఇది దీని గురించి మళ్ళీ మీరు తిరిగేసి అడిగారు కాబట్టి 12 నుంచి 15 మీటర్లు ఎత్తుంటుంది. ఏ చెట్టు? సకమాన్ చెట్టు, మేడి చెట్టు. 12 నుంచి 15 మీటర్లు అడుగులు కాదు. ఎందుకని? దీని యొక్క ట్రంక్, ఆ యొక్క మోను నడుము చూస్తే సుమారు 6.5 మీటర్ల లావు ఉంటుంది. చాలా గట్టి చెట్టు. ఇది వేళ్ళు భూమిలోకి వెళ్ళిపోతాయి, కానీ దీని కొమ్మలు అన్ని చోట్ల వ్యాపిస్తుంది. దీనికి ఒక జబ్బు కూడా ఉంది, నీళ్లున్న కాడి ఇది బతకనే బతకలేదు. నీళ్లుంటే ఇది బతకలేదు. దీని వేళ్ళు లోపలికి వెళ్ళాలంటే సరికి ఇవన్నీ చాలా చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ పుస్తకాన్ని హోషేయ గారు ఎలాగైతే ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించారో ఈయన హోషేయ గారు లాగానే ఈ ఆమోస్ గారు కూడా ఇశ్రాయేలీని హెచ్చరించడం కోసం
ఈయన తెకోవా పట్టణం నుంచి వీళ్ళ దగ్గరికి పంపించబడ్డారు. ఈ తెకోవా ఎవరైనా యెరూషలేం మీదకి వెళ్ళాలి అంటే తెకోవా పట్టణం అనేది ఒక గొప్ప కొండ మీద కట్టబడిన పట్టణం. ఆ కొండ ఎక్కడ ఉంది? అరణ్యంలో ఉంది. యెరూషలేం వెళ్ళాలన్నా అది దాటి ఇక్కడికి రావాలి. ఇది తినగా వచ్చే యెరూషలేంలో ప్రకటించే ప్రవక్తలు వీరు కాదు. ఎందుకని కాదు? వెళితే రెండు రోజులు ఎక్కడికి వెళ్ళి చంపేస్తారు. ఓకే, లెట్స్ కమ్ టు ఈ పుస్తకంలోకి వస్తే ఇక్కడ న్యాయం గురించి, జల ప్రవహిస్తూ ఉన్న జలపాతం గురించి సంపూర్తిగా ఈ మేడి చెట్టుని, సికమార్ ట్రీని ఆధారం చేసుకుని చాలా ఉపమానాలు ఇవ్వబడ్డాయి. ఒకసారి చూడండి, మొదటి రాజులు 10:27. మొదటి రాజులు 10:27. The first king, 10th chapter, 27th verse. చదవండి. యెరూషలేములో కాదు కాదు రాదు యెరూషలేములో వెండిని ఈ రాజు ఆ కాలంలో రాళ్ళంత విస్తారంగా ఏం చేశాడు? వెండి వెండి. అదే కొంచెం కిందకి చదవండి. ఆ మానులను ప్రదేశమంతున్నాడు. అది సెకమాట్రీ అని ఇంగ్లీష్ లో అంటే తెలుగులో అది మేడి చెట్టు. అందుకనే అదే ఎక్కాడు జక్కయ్య. జక్కయ్య పుట్టివాడు కాబట్టి మేడి చెట్టు పెద్దది కాబట్టి ఏ కొమ్మ ఉంటే వెళ్ళినా ఈయన ఉద్దేశం ఏంటి? మేడి చెట్టు ఎక్కవలసిన కారణం ఈయన పైనుంచి కిందకి చూస్తూ ఉంటే మెస్సయ్య వారు అలాగే దాటి వెళ్ళిపోతూ ఉంటే ఈయనని చూడాలని లోకస్ వార్తలో మనం చదువుతూ ఉన్నాం. అదే 19వ అధ్యాయం ఉంటుంది, మనకు అక్కర్లేదు. అంచేత ఆమోస్ గారు గొర్రెల కాపరి లేక పశువుల కాపరి ఈయన 50 వారి మాట విని మాటకు లోబడి అన్ని విడిచిపెట్టి రావటం జరిగింది. ఈ పుస్తకంలో 4 భాగాలు ఉన్నాయి. ఇదేంటంటే ఇశ్రాయేలీలకి తీర్పు గురించి మొదటి భాగము, 50 వారి అంటే ఏ మనుషుడు 50 వారి యొక్క కోపాన్ని ఆపలేని స్థితిని, అంతేకాకుండా ఇశ్రాయేలీయులలో నీతిని నమ్మిన వారిని రక్షించే విధానాన్ని, ఈ తీర్పుకి రక్షింపబడే వారికి సృష్టికర్త అయిన యావేకి ఉన్న సంబంధాన్ని, ఇక ఆఖరి భాగానికి కనుకొస్తే తన జనాంగాన్ని ఒక చోటికి ఏర్పరచుకోవటం గురించి ఆమోస్ గారు తన అధ్యాయాల్లో వ్రాయటం జరిగింది. ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వద్దాం. దయచేసి మొదటి అధ్యాయము మొదటి నుంచి ఎవరైనా చదివి వినిపిస్తారని మనం చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఇటు యూదులు 2 గోత్రాలు ఇశ్రాయేలీలు 10 గోత్రాలు ఒకటైపోయా విడిపోయారు దావీదు గారి మరణం తరువాత. అర్థమవుతుందండి? అయితే ఈ 10 మందిని కూడా ప్రభావితం చేసి ఈ ప్రక్క యరొబాము పరిపాలిస్తున్నాడు, ఆ ప్రక్క ఉజ్జియా పరిపాలిస్తున్నాడు. చదవండి మొదటి భాగం మొదటి వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను యెహోయాషు కుమారుడైన యెరొబాము దినములలోను అది